దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. విశాఖ జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఊరూరికి వెళ్లి జన్మభూమి గ్రామ సభల్లో ప్రభుత్వ లక్ష్యాలు వివరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభకు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబుతో పాటు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్ చిన్నారులకు అన్నప్రాసనలు చేశారు. వివిధ పథకాల కింద ద్వాక్రా సంఘాలకు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు రుణాలను అందజేశారు. ఇంటింటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం 214 అధికారులకు వచ్చింది. వచ్చినప్పుడు ఆర్థిక బడ్జెట్ మనకి నోటు బడ్జెట్లో ఉంది, ఇచ్చారు మనకి. హైదరాబాద్ని తెలంగాణకు ఇచ్చారు. మనకేమో క్యాపిటల్ లేకుండా రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, విద్యా సంస్థలు లేవు. అలాంటి పరిస్థితుల్లో పెన్షన్ ఇవ్వడం లేట్ అయింది ఫస్ట్ ఇయర్. మరి 175 నియోజకవర్గాల్లో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వని విధంగా సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చినటువంటిలో ఏంటి ఏంటి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ఫేజ్ 1లో, ఇది ఫేజ్ 1 చెప్తున్నానండి. ఇంకా 2,000 కోట్ల రూపాయలు మన జిల్లాకి అవసరం ఉంది, కానీ ఒక్కసారి మన కాంట్రాక్టర్ కూడా చేయలేరు కాబట్టి ఫేజ్ 1లో 650 కోట్ల రూపాయలతో ఇంటింటి కుళాయిలు. ఈ మనకి గ్రామం గురించి నేను మాట్లాడలేను. ఈ ఫేజ్ రాకపోతే నెక్స్ట్ ఫేజ్ వస్తుంది, కానీ మన ఈ కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. రెండోది ఎడమంచిలి, 2-3 నిమిషాలు ఎడమంచిలి కాన్స్టిట్యూన్సీ మనకు అర్బన్ డెవలప్మెంట్ లిమిట్లో ఉంది. VMRD అంటాము, విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇందాక విశాఖపట్నం